హలో, నేను మిసిఎస్ రావు. సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ప్రమాదం ఏర్పడింది అనేది లేడీ అఘోరి అభిప్రాయం. అందుకే ఆవిడ హిమాలయాల నుంచి ఇప్పుడు సామాన్య జనంలోకి వచ్చి నేను ప్రచారం చేస్తున్నాను, ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నానని చెప్పి ఒక సంచలన కామెంట్లు చేశారు. అసలు ఆవిడ అంత దేశం తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఆవిడ అఘోరేనా, అఘోరికి ఉన్నటువంటి పద్ధతులు కానీ విధానాలు కానీ ఉన్నాయా అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ముఖాముల పీఠాధిపతి శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ శ్రీధర్ స్వామి గారు ఉన్నారు, ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే స్వామి గారు. శ్రీ మాత్రే నమః. నమస్తే. చాలా రోజులు అయింది మీ ప్రవచనాలు చాలా కాలం, ఈ మధ్య కాలంలో కొంత స్లో అయినట్టుగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూసినంత సంతోషం. ఎక్కువ అనుష్ఠానంలో ఉండిపోవడం జరిగిందండి కరోనా సమయంలో. ఈ వ్యాధి యొక్క తీవ్రత భారతదేశాన్ని పీడించకూడదని చెప్పి చాలా కఠోరమైన దీక్షలో కొన్ని కోట్ల జపానుష్ఠానం చేయడం, హోమాలు చేయడం, తద్వారా కొంతవరకు మేము రక్షించగలిగేంత వరకు రక్షించగలిగామని అనుకుంటున్నాం. సో మీలాంటి వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రయాణం చేస్తున్నారు, సనాతన ధర్మం కోసం లేదా హిందూ ధర్మం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ సడన్గా ఇప్పుడు అఘోరాలు సొసైటీలోకి ఎంటర్ కావడాన్ని ఎలా చూస్తారు? అదే నేను ఆశ్చర్యపోతున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఈ నాగసాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, వాళ్ళు నిర్జన ప్రదేశాలలో శ్మశానాలలో ఏకాంతంగా రాత్రి కాలంలో వాళ్ళు సాధన చేసుకుంటూ ఉండేవారు. అది కూడా వీరందరూ కూడా కేవలం ఉత్తర భారతదేశంలోనే ఉండేవారు. ఇక్కడ భారతదేశాన్ని మూడు విభాగాలు చేయాలి, దక్షిణాపథము, ఉత్తరాపథము. ఈ దక్షిణ భారతం ఉంది చూసారా, దీన్ని కర్మభూమి అంటారు. పూజ, స్తోత్ర, జప, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు ఈ ప్రదేశంలో చేయాలి. ఇక ఉత్తర భారతదేశంలో వెళ్ళిపోయామనుకోండి, దానిలో ధ్యాన యోగ సాధనలు చేయాలి. అది అనువైన ప్రదేశం అది. అలాగే హరిద్వార్ మొదలుకొని ఈ చార్ధాము, హిమాలయాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అదంతా దేవభూమి. కేవలం భగవత్ సాక్షాత్కారం కోరేటువంటి వారందరూ కూడా ఆ ప్రదేశాన్ని నేను అక్కడే సాధన చేస్తారు. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారని నేనేం చెప్తున్నారు ఆవిడ లేడీ కూడా, ఆవిడ గురించి జనరల్గా కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం పరమేశ్వర సాక్షాత్కారం కోసం విశేష సాధనలు చేస్తారు, మామూలుగా కాదు. యథార్థంగా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళు చేసేంత కఠోరమైన సాధనలు మనం కూడా చేయలేము. వాళ్ళు గురువుగారు ఆదేశిస్తారు. ఇది చిన్న సూక్ష్మంగా చెప్పాలంటే ఈ యొక్క అఖాడాలని ఉన్నాయి. ఈ అఖాడాలు శంకరాచార్యుల వారు స్థాపించిన చతుష్పీఠాలకి అనుబంధంగానే ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారే ఈ యొక్క అఖాడాలను ఆరంభించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. బాగా ప్రోత్సహించారు. హైందవ ధర్మ స్థాపనలో వారు చాలా ప్రాధాన్యత వహిస్తారు. ఎన్నో సందర్భాల్లో భారతదేశాన్ని విదేశీయుల నుండి రక్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంచేత వీళ్ళు ధర్మరక్షకులు, అందులో అనుమానం ఏం లేదు. సో అఖాడాల్లో శిక్షణ పొందిన వాళ్ళు, అఖాడాల్లో శిక్షణ పొందిన వాళ్ళు. ఒక అఖాడాగా గురువుగారు ఉంటారు. ఒక దీక్ష తీసుకోవాలని ఒక వ్యక్తి వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తికి చెప్పేస్తారు వీళ్ళు, నాయన నువ్వు చెట్టు మీద కూర్చొని సాధన చేయాలి. ఓ, ఎవాళ్ళ చెట్టు దిగడానికి వీళ్ళది కాదు, ఎవాళ్ళ చెట్టు మీదే ఉంటారు వాళ్ళు. నీవు తలక్రిందులుగా సాధన చేయాలి. వాళ్ళు తలక్రిందులుగా వేలాడుతూ సాధన చేస్తుంటారు. కొంతమంది ముళ్ళ డొంకల్లో కూర్చొని సాధన చేయాలి, ముళ్ళలోనే ఉండాలి వాళ్ళు, ఆ ముళ్ళ డొంకల్లో కూర్చొని సాధన చేయాలి. కొంతమంది అగ్నిలో దగ్గరగా కూర్చొని సాధన చేయాలి, అలాగే చేస్తారు వాళ్ళు. అలాగే పీకలో మనలో కూరుకుపోయి సాధన చేయాలని అట్లానే చేస్తారు. కొంతమంది నీళ్ళలో కూర్చొని సాధన చేయమంటారు. వాళ్ళు చేసినంత కఠోర సాధన మనం ఎవ్వరూ చేయలేము. ఈ దీని లక్ష్యం ఏంటి, ఈ సాధన లక్ష్యం? ఈ సాధన లక్ష్యం ఏంటంటే లోక కళ్యాణమే, వేరేది ఏమీ లేదు. ఇప్పుడు లోక కళ్యాణము, అంత్యంలో మోక్ష. వీళ్ళు ఏమి కోరరండి. వీళ్ళకి ఆహారంతో కూడా నిమిత్తం ఉండదు. వీళ్ళు ఏదైనా తినేస్తారు.
వాళ్ళు అట్లా అలవాటు చేస్తారు. ఆ సాధనలో విశేషం ఏంటంటే మట్టి తినడం అంటే మట్టి తినాలి, అలాగే మలం తినమంటే మలమే తినాలి, మూత్రమే తాగాలి, మాంసఖండాలే తినాలి, ఏ తినమంటే తినాలి, ఏదైనా తిని వాళ్ళు జీవించగలగాలి. చూడండి విశేషం, కఠోరమైనటువంటి కఠోరమైన సాధన సామాన్యమైనది అయితే కాదు. సో గురువులు ఇలాంటి వాళ్ళని ఇంత సాధన చేసి తర్ఫీ చేసినటువంటి వాళ్ళని మోక్ష మార్గంలో తీసుకెళ్తారు. అవును, మీరు అన్నట్టు కళ్యాణం, లోక కళ్యాణం. మరి ఇప్పుడు ధర్మానికి గ్లాని కలిగిన సందర్భంలో వీడు విజృంభించేదానికి కూడా అవకాశం ఉంది, అనుమానమే లేదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పనిచేయదు. ఓ, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పనిచేయదు, గురువులు ఆదేశిస్తారంతే. సో గురువు ఆజ్ఞలు లేని బయట రారు రారు. మీరు చూడండి, మాకు మనకి కాశీ క్షేత్రం కడతాం, కాశీలో వీళ్ళు శ్మశానాల్లో ఉంటారు అంతే. ఆ శ్మశానాలు కూడా పగటిపూట ఉంటారు వీళ్ళు, రాత్రి కాలంలోనే ఉంటారు, పగటి కాలం వీళ్ళు నిద్రపోతుంటారు. ఓ, అలాగే నాగసాధువులు తీసుకోండి, వీళ్ళంతా కేవలము కుంభమేళా సమయంలో మాత్రమే కోట్లాదిగా వచ్చేస్తారు వాళ్ళు. అవును, ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా తెలియదు, ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు. వాళ్ళు చిన్న చిన్న గుహల్లో కూడా దూరమే పడుకుంటారు, మరిచెట్టు త్వరలో కూర్చొని పడుకుంటారు. వాళ్ళకి ఇంకేమీ లేదు, ఎట్లాగైనా ఉండగలరు. సో కుంభమేళ అయిపోగానే మరుక్షణమే కనపడదు, మాయమైపోతారు. వాళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటంటే, ఈవిడ కారేసి తిరుగుతుంది, వాళ్ళ కార్లు ఉండవు. వాయువేగ మనోవేగాలతో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. ఇట్లాంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మా శిష్యుల్లోనే ఉన్నారు. శ్రీశైలానికి పాతాళగంగా స్నానాన్ని పెడితే, పాతాళగంగా స్నానం చేస్తున్నప్పుడు ఒక ఆయన అన్నారు, ఏమంటే ఇక్కడికి మహానుభావులైనటువంటి యోగులు సిద్ధులు కూడా వస్తుంటారు, వాళ్ళని చూడాలని. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసిన స్నాన సమయం ఉంటుంది, తెల్లవారుసారి మూడింటికి స్నానం చేస్తారు, దాటితే చేరు వీళ్ళు. ఖచ్చితంగా మూడింటికి స్నానం చేసేస్తారు, స్నానం చేసి సూక్ష్మ రూపంలో అన్ని ఆలయాల్లో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి అర్చన చేసేస్తారు. నాలుగింటి అర్చన అయిపోతుంది. నాగ సాధువులు కానీ అఘోరాలు ఎవరైనా, ఈ యోగులు, యోగులందరూ కూడా, యోగులు సిద్ధులు తాపసులు వీళ్ళందరూ కూడా. ఓకే, వాళ్ళని మనం పట్టుకోవాలంటే కష్టం. అది వీళ్ళు చూడాలనుకున్నారు, వీళ్ళు చూడాలను, వీళ్ళు రెండున్నరకి వెళ్ళిపోయి పాతాళంగా కూర్చున్నారు. కూర్చునేసరికి వచ్చేసాడు ఒక ఆయన, స్నానం చేసేసి వెళుతుంటే వెంబడిస్తున్నారు వాళ్ళు. అనేసరికి ఇలా ఇలా అన్నాడు, ఆగిపోండి మీరు రావద్దని. ఆయన వెంబడిస్తుంటే అలా క్షణకాలంలో అదృశ్యమైపోయాడు. ఓ, క్షణకాలం అదృశ్యం. ఇది మీ శిష్యులు స్వయంగా అనుభవించిన సంఘటన. సంఘటన అలాగే మేము చూస్తుంటాం, వీళ్ళు సూక్ష్మ శరీరంతో కూడా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. దీన్నే ఏమంటారంటే ఆకాశగమన యోగ సిద్ధి అంటారు. ఓకే, దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆకాశగమనం చేసేటువంటి మహానుభావులు తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, స్థూల శరీరాల పడి ఉంటుంది, అది పెద్ద సాధన. ఓ, ఈ స్థూల శరీరం ఉంటుంది, అది కూడా రాత్రి సాధన జరుగుతుంది. సూక్ష్మ కారణ ఆత్మ ఈ మూడు వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి మొత్తం ప్రపంచం తిరిగి వచ్చేస్తాయి. ఓ, మనోవేగంతోనే. అప్పుడు వీళ్ళందరూ తటస్థపడతారు, వాళ్ళతో చర్చాఘోషలు ఉంటాయి, అది ప్రధానం. ఇప్పుడు ఈవిడ లేడీ అగోరా ఉంది కదా, ఉన్నది ఇవిడ. అయితే ఇక్కడ ఏమిటంటే, ఈవిడ కారులో తిరుగుతుంది, అంటే కొంచెం విచిత్రంగా ఉంది వాతావరణం అంతా చూస్తుంటే, విచిత్రంగా ఉంది. ఎక్కువ అసలు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టరు, వాళ్ళు చెయ్యాలనుకున్నది రహస్యంగా చేసేసి వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మహానుభావులు ఎవరికైనా ఒంట్లో బాగుండలేదు అనుకోండి, వాళ్ళు సూక్ష్మరూపంలో వచ్చి వైద్యం చేసి వెళ్ళిపోతారు. అది చాలా విశేషమైనటువంటి నిదర్శనం అన్నమాట. మీరు చెప్పేది సాధన చాలా తీక్షణమైంది, తీక్షణమైనటువంటి సాధన. ఆ దాంట్లో ఈవిడ ఎన్నో మనం చెప్పలేము, ఊహించలేము. అదేంటంటే వాళ్ళ సాధన ఎట్లా చేశారు, ఏం చేశారు అనేది చాలా చాలా విధానాల్లో ఉంటుంది.
వాళ్ళంతా ఒకటేంటంటే వాళ్ళు మన వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు విచిత్రంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ జీవన విధానం ఎలా ఉంటుంది, మీరు ఏం తింటారు, మీరు ఎలా ఉంటారు, ఇంకా లోతుగా అడిగేస్తున్నారు మన వాళ్ళు. అవేం వాళ్ళకు ఉండవు, అసలు వాళ్ళకి ఆలోచన ఉండదు. వాళ్ళు చెబుతున్నారంటే వాళ్ళు నేను ఆశ్చర్యపోతాను. చెప్తున్నారు ఇప్పుడు నాకే, నేనే ఇంటర్వ్యూ చేశాను 1 అవర్ ఇంటర్వ్యూ. ఆవిడ ఏం చెప్తున్నారు, నేను అసలు స్నానం చేయను అని చెప్తున్నారు, స్నానమే చేయను అని చెప్తున్నారు. వాళ్ళకి ఉండదు, వాళ్ళు భస్మ స్నానంలో ఉంటారు. వాళ్ళు స్నానాలు కూడా రకాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం గతంలో ఎప్పటికీ కొన్ని దశాబ్దాలుగా చాలా విషయాలు చెబుతున్నాం. వరుణ స్నానం, అగ్ని స్నానం, భస్మ స్నానం, తర్వాత అట్లానే మంత్ర స్నానం. అంటే అగ్ని దగ్గర కూర్చొని హోమాలు చేసేవాడు స్నానం చేయక్కర్లా, ఆ కంటిన్యూషన్ చేసేసుకోవచ్చు మనం. ఈ స్నానాలు ఇవన్నీ చేస్తూ కూర్చుంటే అసలు కార్యం వెళ్ళిపోతుంది, అది అశుచి అవ్వదు. ఓకే, అగ్నితో శుద్ధి అయిపోతుంది. అందుకే బహుశా చెప్పుంటారు భస్మ స్నానం. భస్మ శరీరాన్ని పూసేసుకున్నాం అనుకోండి, స్నానంతో పని లేదు. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారు యోగులు, వాళ్ళు స్నానం చేయరు, నీళ్ళలో తడిపేసి భస్మాన్ని పూసేసుకుంటారు అంతే. ఈ భస్మ స్నానం చేస్తే మంచు కూడా ఏం చేయలేదు, చలి కూడా వీళ్ళని పీడించదు, వీళ్ళు స్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే మంత్ర స్నానం, ఈ స్నానాలన్నీ చేయడానికి కూడా ఒక్కోసారి అవకాశం దొరకకపోవచ్చు, అపవిత్ర అపవిత్రమా, నీళ్ళు చుక్కలు నెత్తించనుకుని కాలక్షేపం చేసేస్తారు. ఇట్లాగా అవరణ స్నానం, నీళ్ళలో స్నానం చేస్తారు, అవకాశం ఉంది నీళ్ళలో చేస్తారు, అవకాశం లేదు అగ్నిలో చేస్తారు, ఇంకా అవకాశాలు భస్మలో చేస్తారు, ఇంకా అవసరం మంత్రం, ఇంకా అవసరం మొత్తం మానేస్తారు. వాళ్ళకి ఇంకేమీ లేదనుకుంటారు, వాళ్ళు ఎంతైనా తినేయగలుగుతారు, ఏమి తినకుండా ఉండగలుగుతారు. అంటే సాధనలు ఉన్నాయా అంటే, నేనేం చేశానంటే, నువ్వు సైన్స్ స్టూడెంట్ అవడం వల్ల ఈ సాధనలు ఉన్నాయా లేదా అని నేను ప్రత్యక్షంగా చూడాలని చెప్పి నేను కూడా అందులో ప్రవేశించి చూసి ఉన్నాయని నిరూపించుకున్న తర్వాత నేను ఇంకా డిసైడ్ అయిపోయాను. స్వానుభవం ఉంది, అమ్మో ఇవేం సామాన్యుడు కావు అని. ఇప్పుడు ఎందుకంటే నాకు చిన్న ఉదాహరణ చెబుతాను, నేను ఆశ్చర్యపోతారు మీరు, నాకు ఇప్పటికే ఆశ్చర్యమే. నేను ఛానల్స్లో చెబుతున్నాను, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంటున్నాను. ఏమైందంటే నాకు మెడ నుంచి తలలోకి కుడిపక్కన విపరీతమైన పోటు, తట్టుకోలేనంత ఇబ్బంది. అనేసరికి ఏమైందంటే ఇంకా పడి కొట్టుకోవడమే. దానికి సంబంధించి అనేకమైనటువంటి హోమియోపతిలు, అల్లోపతిలు, ఆయుర్వేదాలు, గీర్వేదాలు అన్నీ అయిపోయి తగ్గట్లా. ఏంటమ్మా ఇంత పరీక్ష చేస్తున్నా, నేనేం పాపం చేశాను, ఎప్పుడో లోకల్యాణం కోసం కదా నేను చేసేది, నేను ఎన్నున్న అన్ని వదులుకొని నీకోసం చేస్తున్నాను, నాకు ఇంత పరీక్ష పెడుతున్నావు ఏంటి, ఇది లేకపోతే ఇంకొంచెం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని అనేసరికి పూనా ఫారెస్ట్ నుంచి, అంటే నాసికా త్రయంబకం ఫారెస్ట్ నుంచి ఒక ఆయన వచ్చాడు. నేను పూనా నుంచి వచ్చానని చెప్పేవాడు. అనేసరికి ఆయన ఏం అడిగేవాడు కదా నన్ను, అలా కూర్చునేవాడు. మీ దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే తెలీదు, ఊరికే వచ్చాడు. అప్పుడు ఏం లేదు, అసలు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చానన్న. అలా 4-5 సార్లు ఆయన అలా వచ్చి కూర్చుంటాడు, నన్ను చూస్తే పరవశించిపోతాడు. పీఠానికి వచ్చేవాళ్ళ, పీఠానికి వచ్చేవాడు ఆయన. ఓకే, పరవశించిపోయి వెళ్ళిపోతుంటాడు, ఏం అడగడు. ఒకసారి అయింది హైదరాబాద్లో ఆయనతో పాటు ఆయన శిష్యుడు ఒక ఆయన ఎవరు వచ్చారు, ఆయనతో పాటు ఇంకో మనిషి ఎవరు వచ్చారు, ప్యాంటు చుక్క మీలాగే ఉన్నాడు ఆయన. అనేసరికి అప్పుడు పురా నుంచి వచ్చాను స్వామీజీ అంటే, పూనా నుంచి వచ్చాను స్వామీజీ అంటే ఏమిటి ఈయన అని చెప్పేశారంటే, అప్పుడు ఆయన అంటున్నాడు. అనేసరికి అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆగాగంటున్నాడు ఈయన. అప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడంటే, లేదండి ఈయన చాలా పెద్ద గురువు గారు, మహోపాసుడు ఈయన, ఈయన గురువుగారు, ఈయనకు గురువుగారు ఈయనకు అద్భుతమైన మహావిద్యని ఇచ్చారు. ఆయన ఏం లేదంటే 2 వేళతో ఇలా ఇలా అంటాడు, ఎక్కడన్నా క్యాన్సర్ కానీ, కిడ్నీ ట్రబుల్ కానీ, అల్సర్స్ కానీ, పెయిన్స్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆయన 2 వేళతో ఇలా వైద్యం చేసేస్తాడు. అవునా, తగ్గిపోతుందండి, వెంటనే తగ్గిపోతుందండి, ఏమనుకోవద్దండి,
మా పెద్దబాబుకి హాస్టల్లో ఉండడం వల్ల కొంచెం అల్సర్లాగా వచ్చేసి అంటే జాండీస్ వచ్చి కొంచెం గ్యాస్ పెయిన్ లాగా వచ్చి తట్టుకోలేక కొట్టుకేసుకుంటున్నాడు. బాగు చేస్తారా? అక్కడ పూణానే తీసుకురావాలా? మీరు చేస్తారా అన్న. అక్కర్లేదు, చేస్తాను సార్, చేయండి అన్న. అబ్బాయి 24 అవర్స్ ఉంది అని పోయిన నా ఎదురు షర్ట్ అయితే ఇట్లాడు అన్నాడు. పోయిన రెండు వేళతో 2 నిమిషాలు అంతే. ఓ, ఆ తర్వాత మిమ్మల్ని నేను పరీక్ష పెట్టట్లేదు, నేను పరిపూర్ణంగా నేను విశ్వసిస్తాను, నాకు ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను నేను అని అనేసరికి తగ్గిస్తారు. ఒక 10 మినిట్స్ నాకు టైం ఇవ్వాలి మీరు అన్న. సాధారణ తల ఎవరికి ఇవ్వం, ఎందుకంటే డేంజర్. సహస్రార కమలు ఉండేది, రాజ్యం చక్రం ఉండేది ఇక్కడే కదా అనేసరికి కానివన్నా ఇట్టిట్ అన్నాడు. అంతే 10 నిమిషాలు. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు వదలలేదు పెయిన్. ఓ, మీరు? నేనే ప్రత్యక్ష సాక్షి. మీరే అది ఇంతే కదా, మీరే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు మీరు టచ్లో ఉన్నారు? ఆయన దొరకడు. ఆయన అంతటా ఆయన రావాలి. అసలు మీకు ఆయన అడ్రస్ కానీ ఏమి, ఫోన్ నెంబర్ ఏమి ఉండవు. ఎప్పుడు ఆయన చూడాలనిపిస్తే వచ్చేస్తాడు అంతే. ఓ, ఈ మధ్యకాలంలో లేదు, రాలేదు, చాలా అయిపోయింది ఆయన. అలాగే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన శిష్యుడు వచ్చాడు. నాకు నాకేమైందంటే మన ఛానల్స్లో కూర్చుని 24 గంటలు కూర్చోడమేగా, ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి, ఆ ఛానల్స్ వదిలేసింది భక్తులు పట్టుకునేవారు అన్నాడు. కాళ్ళు ఇంత లావు, ఏరు స్తంభాలా అయిపోయి, ఇక ఆయన పాద నమస్కారం చేసుకోవడానికి వంగి ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏదో 2 సీసాలు పట్టుకొచ్చాడు. ఇది తమలపాకులో తేనె వేసి, ఇది 2 బొట్లు, ఇది 2 బొట్లు పొడి వేసి రంగరించి తమలపాకతో సహా తినేడు గురుగారు. మీ కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అసలు నాకేం భయం, ఏమో అతను అసలు పరిచయం లేదు, అదే ఫస్ట్ టైం రావడం. ఆ రంగం నుంచి వచ్చాడు, చూస్తే పెద్ద ఎలా ఉన్నాడంటే ఇంకా ఒకలాగా ఉన్నాడు ఆయన, కొంచెం గంభీరంగా మేసాలు చేసాలు ఉండగా చూస్తే భయం వేసేటట్టు ఉన్నాడు. అది కాస్త పక్కన పెట్టేశాను. ఫోన్ చేసి తిన్నారా గురుగారు అంటాడు ఆయన. ఏం తింటారా బాబు, భయం వేస్తున్నా కన్నా నమ్మండి గురుగారు, తినండి గురుగారు. తిన్న తర్వాత ఒక 2 రోజులు తగ్గిపోయినాయండి మీకు కాళ్ళు? ఏం లేదు, కాళ్ళ నొప్పుల్లో ఏం లేదు, సంబా సన్నగా అయిపోయి కాళ్ళు బాంబకి వచ్చింది. ఇప్పుడు ఆయన టచ్లో ఉన్నాడు మీకు పోని? చెప్తాను, అది కూడా చెప్తాను. ఆయన ఏం చేశాడు, ఆయన గురుగారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన హైదరాబాద్లోనే ఉండేవాడు. ఆయన ఒక చిన్న ల్యాబ్ లాగా ఉంటుంది అనమాట. యూనివర్సల్లో ఉన్నటువంటి ఆ దైవీ శక్తిని దాన్ని జాగ్రత్తగా అట్రాక్ట్ చేసి దాని నుంచి ద్రవ రూపంలో లిక్విడ్ తయారు చేస్తారు. అవి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది అనమాట. ఆ డ్రాప్ వేసుకుంటే మనం మృత్యుంజయుడిలో అయిపోతాం. అట్లాంటి కొన్ని కొన్ని భస్మాలు, ఈ లిక్విడ్స్ అవన్నీ తయారు చేశాడు. మీకు ఒకటి ఇస్తాను, మీకు ఆరోగ్యం బాగుంటుంది గురుగారు, మీరు మిమ్మల్ని ఏంటంటే మృత్యుం అదే అట్లాగా శాశ్వతంగా చిరంజీవిగా ఉంచకూడదు, మీరు కర్మలన్నీ క్షయం చేసుకుని వెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళు మీరంతా అని చెప్పేసి 2 డ్రాప్స్ ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత నా హెల్త్ బాగుంది, చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంతమంది పరిచయం చేద్దామంటే ఆయన అందుబాటులో ఉండేవాడు కాదు, ఆయన శరీరం విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే, అయ్యో. ఇప్పుడు ఆయన శిష్యుడు ఉన్నాగా మీ దగ్గర? శిష్యుడు ఏముంది, పేషెంట్ అతను. అంతే, ఇట్లా వాళ్ళు హేమహేమలు ఎంతమంది ఉన్నారండి. సో ఎవరిని మనం అనుమానించడానికి? అనుమానించడానికి లేదు, ఎవరిని దూషించడానికి లేదు, ఎవరిని ద్వేషించడానికి లేదు, ఎవరిని అగౌరవపరచడానికి లేదు, కాకపోతే ఎవరిని నమ్మడానికి కూడా లేదు. సో మీరు ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న కళ్ళ ముందు గత 10 రోజుల నుంచి లేదా 3 వారాల నుంచి అనుకోండి, మొత్తం ఈ లేడీ అగౌరవ చుట్టూనే అందరూ తిరుగుతున్నారు. ఈవిడ సోషల్ మీడియాలో మొత్తం ఈవిడదే అనొచ్చు అనొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అనుమానించాలా లేకపోతే ఏంటి? వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మనం వాళ్ళని వదిలేయాలి. అసలు వాళ్ళు రావడమే తప్పు, ఎదుటి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయకూడదండి. ఇప్పుడు భగవంతుడు అంటేనే అందరూ విశ్వసించరు, అట్లాంటిది మిమ్మల్ని అందరినీ నమ్మించడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? సమయం వృధా కదా.
అంచేత వాళ్ళెప్పుడు కూడా వాళ్ళని వదిలేయాలన్నారు. ఇదే క్వశ్చన్ నేను అడిగాను ఆవిడ్ని. అడిగితే హిందూ ధర్మానికి ప్రమాదం ఉంది అందుకనే వచ్చాను అని చెప్తున్నారు. హిందూ ధర్మానికి ఒకటే, విశ్వానికే ఉంది ప్రమాదం. అదే చెప్తున్నారు, విశ్వానికే ప్రమాదం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, నేను దాదాపుగా కరోనాకు ముందు చెప్పాను. అందరూ నేను అప్పుడు, మీరు కూడా అప్పుడు న్యూస్ ఛానల్లో, మీరు ఒక ఛానల్లో ఉన్నప్పుడు నేను కూడా అందులోనే ఉన్నా. అవును, నేను స్పిరిచువల్గా చెప్పి మన ఇద్దరు కూడా చాలా చేశాం. ఆ సమయంలో డిమానిటైజేషన్ అవుతుందని చెప్పి నేను మాట్లాడాను. చెప్పారు, చెప్పారు వైరస్ వస్తుందని కూడా చెప్పి చెప్పారు. ఒక వైరస్ ఇబ్బంది పెట్టాల్సింది, ప్రపంచం చేసేస్తుంది. నేను కొన్నాళ్ల పాటు కనపడ్డానని కూడా చెప్పాను. నేను వెళ్ళిపోతున్నానని, నేను అనుష్ఠానానికి వెళ్ళిపోతున్నాను, నేను రావడానికి నేను ఇష్టపడట్లేదు, రాలన్నా కుదరదు అని కూడా చెప్పారు. చెప్పేసారు రాలేను, రాలేకపోవచ్చు అని కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడమే. అవును, హైదరాబాద్ మ్యాక్సిమం. అయితే ఏంటంటే ఇప్పుడు నేను రావడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో చాలామంది పబ్లిక్ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, పబ్లిక్ని చెడువైపు డైవర్ట్ చేస్తున్నారు. దానికోసం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అందులో అనుమానం ఏం లేదండి, వెరీ సీరియస్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు అందరూ సనాతన ధర్మం అనేటువంటి ఒక పేరు చెప్పేసి హిందూ ధర్మం సనాతన ధర్మం అని కాదండి వచ్చేస్తున్నారు. వచ్చేస్తే ఎట్లా సరిపోతుంది? అందులో పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సర్వసంగ పరిత్యాగం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి, అలాగే భగవంతుడి పేరు విశ్వాసం కలిగించే విధానం ఉండాలి, చూసేవాళ్ళకి ప్రసన్నంగా కనపడాలి, చూసేవాళ్ళకి వాళ్ళు ఎట్లా ఉండాలి, దివ్యత్వం కనపడాలి వాళ్ళలో. ఇప్పుడు ఎట్లా కాదండి, మీరు ఒక ఉదాహరణ హీరో ఫ్యాను, మీరు ఏం చేస్తారు, ఆయనలాగే మీసం పెట్టుకుంటారు, ఆయనలాగే క్రాఫ్ వేసుకుంటారు, ఆయనలాగే డ్రెస్ వేసుకుంటారు, ఆయనలాగే నడిచే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. అలాగే భగవదుపాసన చేసేటువంటి వాళ్ళు భగవస్వరూపాన్ని పొందేస్తారు, వాళ్ళని చూసి దివ్యత్వం కనపడుతుంది. ఎవరిదాకా అయితే కట్టి మనం మహాశివరాత్రి నాడు తెల్లవారుసమనే లేచి శిరస్నానం చేసి రుద్రాభిషేకం చేసి విభూదిలాగా కూడా రుద్రాక్షలు వేసిన పంచీకండో కట్టుకుని బయటకు వచ్చి మనం మన అర్థంలో మన మొహం చూసుకుంటే మనలో తేజస్ కనపడుతుంది కాదా? అట్లాంటి నిత్య నిరంతరము భగవద్ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళ ముఖవర్చస్సు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటుంది? అంతే, దాన్ని బట్టి మనం సమాధానం మనకే దొరికి. మనల్ని చూస్తే ఒక పవిత్ర భావన కలగాలి. ఇప్పుడు చాలామంది చూస్తాను, నేను నవ్వుకుండా ఉంటాను. ఇప్పుడు నేను అంటే నేను కొత్త కొత్త వాళ్ళంతా వచ్చానండి కరోనా తర్వాత, నేను చాలా నవ్వుకుంటున్నాను. ఓ స్వామీజీ వస్తుంటారు, అందులో 10 మంది ఇటు ఉంటారు, 10 మంది అటు ఉంటారు. ఈ 10 మంది హే పాదాలు ముట్టుకోండి, పాదాలు ముట్టుకోండి, పాదాలు ముట్టుకోకండి, ఇంకో విధంగా ముట్టుకొని ముట్టుకొని ముట్టుకుంటారు. అంటే ఏంటి అర్థం? పడి మొక్కడని అర్థం. ఇండైరెక్ట్గా ఎవరు మొక్కరు, వాళ్ళు మొక్క చూడరు. అట్లాంటి మాయలు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా నీవు అనుష్ఠానపరుడవు అయితే, నిజంగా నీవు తపస్సంపన్నుడు అయితే నీ దగ్గర నువ్వు వెతుకుని వస్తారు. అది కన్ఫర్మ్. అది అంతే, అది మామూలుగా అందరు చెప్పేది కూడా అదే. ఎక్కువ శాస్త్రాలు లేకపోతే మనకి వేదాలు చెప్పేది కూడా అదే. అంతే, ఇప్పుడు ఈ జనాన్ని ఎత్తుకుంటూ వచ్చారు, రాకూడదు. అవసరం ఏముందండి? నేను మీరు చేసే చేసేయండి. ఇప్పుడు నేను కరోనాలో చెప్పాలంటే ఎవరు రక్షించారు గతంలో? మసూచి, ఆట్లమ్మ, పొంగు, కలరా, ప్లేగు వచ్చిన సందర్భంలో కూడా ఇట్లానే లక్షలాదిగా కోట్లాదిగా జనాలు చనిపోయారు. ఏం వైద్యం చేయాలో తెలియక. ఆ సందర్భంలో శీతలాదేవి, లలితామహా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క చాకలి అయినటువంటి శీతలాదేవి, ఆవిడ గాడిద మీద కూర్చుని ఉంటుంది, దిగంబరగా ఉంటుంది, చెంబు చేట పుచ్చుకుని ఉంటుంది, చీపురు పుచ్చుకుని ఉంటుంది. ఆవిడ మహామంత్రం, ఆవిడెవరు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు తగ్గించేటువంటి అమ్మవారు. ఆవిడ యంత్రం వేసి, ఆవిడ మంత్రసాధన చేసి, ఆ తీర్థం ఇచ్చి, తీర్థాన్ని ప్రోక్షణ చేసి ఈ రోగాలు తగ్గించారు మనవాళ్ళు. ఈ విషయాన్ని మా ఫ్రెండ్ ఉండేవాడు నిట్లావర్ వాళ్ళు,
వాళ్ళ తాతగారు ఆయనది వద్దిపర అగ్రహారం మొగల్తూరు రాజావారి ఈ మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళందరూ మహానుభావులు పోషించేవాడు ఆయన. ఆ మా మంత్రశాస్త్రంలో దిట్లు వీళ్ళంతా వద్దిపర వాళ్ళందరూ కూడా ఆయన మా కథలు చదువుతుండేవాడు. తాతగారు కథలు చెప్పడం చెబుతారని చెప్పి వెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చునేవాడు భోజనం చేసేసి ఆయన చెప్పినటువంటి విషయాలు ఇది ఒకటి నాకు వెంటనే చెప్తికి వచ్చింది. చెప్తికి వచ్చి అమ్మ సీతలో నువ్వే కాపాడాలని చెప్పేసరి గబ 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 వాట్సాప్లోని వాటిలోని వీళ్ళందరూ పంపించాను. ఆ మంత్రం అనుష్ఠానం కొన్ని కోట్లగా జరిగింది. జరుగుతూనే అమ్మ నేను ప్రపంచం మాట మాట్లాడలేదు, దేశం మాట మాట్లాడలేదు, రాష్ట్రం మాట మాట్లాడలేదు, ఎవరిని రక్షిస్తా కొంతమందిని మాత్రం రక్షించు. నువ్వు ఎట్లా రక్షించగలుగుతా నాకు తెలుసు, నా శక్తి ఎంతవరకు ఉంటుందో నేను ప్రయత్నం చేస్తున్నాను రక్షించు అంతే. ఫస్ట్ వేవ్ ముక్కామల పొలిబేర దాటి లోపల రాలా, సెకండ్ వేవ్ ముక్కామలు ఎంటర్ అయింది. కరోనా పేరు చెప్పి ముక్కామలు ఎవరూ చనిపోలేదు ఇప్పుడు వరకు. అంత కాపాడింది. అలా నువ్వు కాపాడితే నేను ఈ దేవాలయం కట్టించి కొలుచుకుంటాను తెలియదు. మొన్ననే ప్రతిష్ట చేశాను శ్రావణ మాసంలో ముక్కామలలో. మమ్మల్ని ఎప్పుడు రాణిస్తారు? ఎందుకంటే 2019లో ఛానల్ హెడ్గా ఉన్నప్పుడు మనం ఇంటర్లాండింగ్ చేసినప్పుడు మీ ఆశ్రమానికి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారని అడిగా. ఇప్పటి వరకు మోక్షం లేదు. అది క్షేత్రంలో విశేషం చెప్తా చూడండి, అవి తపోభూములు రానియో అందరినీ. కావాల సృష్టి ఆది మహాశక్తి పీఠం అది. ఓ పోలట పోలేము. నేను ఛానల్స్లో చెప్పాడు, ఛానల్స్లో కొన్ని మాసాలు పడిన నేను ఇక్కడ ఉంచేసింది అమ్మవారు. నేను కోపడిపోయి కన్నీటి పెట్టి రేడ్ చేశాను, నన్ను ఎందుకు ముక్కామలు నువ్వు రానియట్లేదు, నన్ను కూడా నెట్టేస్తావాను అని. అప్పుడు రాణించింది అమ్మ. ఓ అంత ఉంటుంది ముక్కామల్లో. అదే రండి అంటాను. మీరు రమ్మన్నారు, నేను ఏమంటాను ఎవరు కనమంటే ముక్కామలు రండి అంటాను. రండి అండి చెప్పారు, చాలాసార్లు చెప్పారు రమ్ముని, కానీ రాలేకపోతున్నాను. బ్రహ్మదేవుడు చెప్తాడండి ఏమని, మయాహుతం పురాతర బ్రహ్మవిద్రి మహాత్మభి తత్కుండం ఏదో పశ్చింది దేమామి అంత సునిశ్చయం అంటాడు. నేను యజ్ఞం చేసినట్టు ఈ గుండాన్ని జీవితంలో ఒక మారు ఎవరైతే చూస్తారో వాళ్ళ మోక్ష సామర్థ్య స్థితి చేకూరుతుందని. ఆ క్షేత్రంలో అడుగు పెట్టిన కర్మలన్నీ క్షయమైపోతాయి. ఓ అంత విశేషం ఉంది అక్కడ. కానీ రానివ్వాలి కదా, రానివ్వదు, అందరిని రానివ్వాలి, రానివ్వదు. అదే విచిత్రం. ఇట్లాంటి ప్రదేశాలు అఖండ భారతావరణలు ఎన్నో ఉన్నాయి. ఎందరో మహానుభావులు ఉన్నారు, మనలోనే చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు బయటికి రారు, వాళ్ళెవరు బయటికి రారు. ఇంకో ఉదాహరణ చెప్తారు. ఓ కిరాణా కొట్టు ఆయన ఉన్నాడు, పామర్రు రంగారావు గారని. ఆయన దగ్గర తీసిన ఈయన పెద్ద సిద్ధాంతి గారు అండి, జాతర చక్రం 10 నిమిషాల్లో వేసి అన్ని టకటకట చెప్పేస్తాడు అన్న. అయ్యా నేను మిమ్మల్ని పరీక్షించట్లేదు, ఓ టైం చెప్తాను చెప్తారా చెప్తారన్నా. నాదే ఇచ్చాను. ఆయన చక్రం టకటకట 10 నిమిషాల్లో వేసేసి ఈ గ్రహము ఈ స్థానంలో ఉంటే ఏ ప్రభావం చూపిస్తుంది అనేది ఒక్కోదానికి 36 పాయింట్లు చెప్పాడు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏం జరిగి ఆయన కలిసేందుకు ఏం జరిగా అని చెప్పించాడు. ఓ ఆశ్చర్యపోయినాను. ఆయన లేడు, మందపల్లి శనీశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ వస్తూ వస్తూ యాసిడ్ చెరువులో పడి చనిపోయాడు. అయ్యో ఫ్యామిలీ మొత్తం స్మాష్ అయిపోయి. వేద సుబ్బారావు గారు మా మాస్టర్, మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, అష్టాదశ పురాణాలు ఫిగరెట్స్ మీద ఉంటాయి. అట్లాంటి మహానుభావుడు మీడియా విజృంభించే సమయాన్ని శరీరం విడిచిపెట్టేశాడు. హేమ హేమీలు ఉన్నారు, వీళ్ళెవ్వరూ సరిపోరు. టీవీలో కనిపించే భాగ్యం కొంతమంది మాకు కల్పించారంతే. ఎవ్వరూ సరిపోరంత మహానుభావులు మేము చూసాం. చాలామంది ఉన్నారు, ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. కానీ అఘోరా లేడీ అఘోరా లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటే సనాతన ధర్మం లోక కళ్యాణం సాధ్యం అవుతుంది కాదండి. ఇక్కడ అట్లా కాదు, ఆత్మహత్య చేసుకుంటే సమాజంలో ఎవరు అంగీకరిస్తారు? ఒక సాధువు గారు నేను సజీవ సమాధి అవుతానని చెప్పేసి పర్మిషన్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే కుదరదని చెప్పి పెద్ద హడావుడు అయిపోయింది. ఆయన ఇంతకీ సజీవ సమాధి అవనివ్వలేదు. ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్, పెద్ద పీఠాధిపతి ఆయన. ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తికే సజీవ సమాధి చేయడానికి అవకాశం లేదు సమాజంలో.
నేను వచ్చి బహిరంగంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను ఊరుకుంటారట. మరి ఏంటి ఆ లక్ష్యం ఏంటి అసలు? తప్పది, అలా అనౌన్స్ చేయకూడదు. నువ్వు నిజంగా లోకల్యాణార్థం నీ శరీరం విడిచిపెట్టాలనుకుంటావా? వెళ్ళిపో. అగ్రిప్రవేశం చేసే ఎవరో చెప్పుకున్నాను, ఎవరు చెప్పకూడదు. చేసేవయ్యా. అలా చేస్తే అసలు లోక కళ్యాణం అనేది సాధ్యమా? ఆ శక్తి కాపాడుతుంది, అంతటి శక్తివంతులు అయితే కాపాడుతుంది. ఇప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం ఎట్లా తయారైంది? ఒక మహర్షి యొక్క వెన్నుపూస, ఒక మహర్షి యొక్క వెన్నెముక, అది అదే వజ్రాయుధం. సో కాబట్టి శక్తి ఉంటే అంతటి అంతటి తపస్సంపన్నుడు అయితే, అంత శక్తి సంపన్నుడు అయితే, అంత నీ శరీరం అంత శక్తివంతం అయిపోయి ఉంటే, కానీ మహానుభావుల జోలికి వెళ్తే స్మాష్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడ చూస్తే, నేను ఇంటర్వ్యూ చూసాను, చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను ఇంటర్వ్యూ చేశాను, అసలు ఆవిడ ట్రాన్స్జెండర్ అనేది ఒకటి ఉంది అనుమానం లేదు. వాయిస్ని బట్టి తెలిసిపోతుంది. మీరు చెప్పక్కర్లేదు, ఎవరు టెస్టులు చేయక్కర్లేదు, చేసిన ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పక్కర్లేదు, చంటి పిల్లాడు చెప్పేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, అవన్నీ అర్థమవుతున్నాయి కదా. వాయిస్ని బట్టి చెప్పేసి ట్రాన్స్జెండర్స్ అకోరాలుగా లేకపోతే నాగసాధువులుగా ఉండొచ్చా? మీ ఒకరు చెప్తా చూడండి, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. ఓ, మనం వాళ్ళని పూజించాల్సిందే. అంటే వాళ్ళకి ఏంటంటే పాపం భక్తి లేక ఏదన్నా కొంతమంది అట్లా ఇట్లా ఏమన్నా చేస్తున్నారేమో కొంతమంది, కానీ వాళ్ళు మహోపాసకులు అండి. ఓ, వాళ్ళు విపరీతమైన మంత్రసాధన చేస్తారు, వాళ్ళు విపరీతమైన పూజలు చేస్తారు, వాళ్ళు వాక్ ఫలిస్తుంది. వాళ్ళ ఆషామాషిగా మనం లెక్క పెట్టడానికి వీల్లేదు. అమ్మ బాబాయ్, వాళ్ళంతా సామాన్యులేం కాదు. వాళ్ళలో మహోపాసకులు ఎంతమంది ఉన్నారు? వాడు కూడా లోకరక్షకులే. వాళ్ళు మేము అర్ధనారీశ్వరులు అని చెప్తారు వాళ్ళు ధైర్యంగా. కానీ నాకు ఇంకొక అఘోర ఇంటర్వ్యూ చేశాను నేను, సరే ఆయన పేరు ప్రస్తుతించడం బాగుండదు, కాశీలో ఉంటారు. ట్రాన్స్జెండర్స్ అఘోరగా మాట్లాడానికి నిబంధన ఒప్పుకోదు అని అంటారు. అవి నాకు తెలియదు, కానీ అంత లోతుగా వాళ్ళ నియమాలు నాకు అంత ఐడియా లేదు. కానీ ఇట్లా వాళ్ళ దగ్గర అపారమైన శక్తులు ఉంటాయని మాత్రం నాకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందిని రక్షించుకునేటువంటి వాళ్ళని నేను చూసా. ఓకే, అదేంటండి ఇప్పుడు అమ్మవారు చెబుతుంది కదా, అన్నీ నేనే, అణువు నుండి బ్రహ్మాండం వరకు నేనే, కన్యను నేనే, కాంతను నేనే, నన్ను కట్టుకున్న స్థితిగంటుడు నేనే అంటుంది. అన్నీ నేనే అన్నప్పుడు వాళ్ళలో ఉండడా భగవంతుడు? సో వాళ్ళకి ఇంకా పవర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా అంగవైకల్యం ఉందనుకోండి, వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏదో ఒకటి ఉంటుంది క్యారెక్టర్ పెట్టేస్తాడు భగవంతుడు. డెఫినెట్గా ఉంటుంది ఆ పవర్, ఎక్కడో ఉంటుంది, ఎక్కడో వాళ్ళకి జనరేట్ అయిపో, అక్కడ ఆటోమేటిక్ కేంద్రీకృతం అయిపోతుంది. అలాగే వీళ్ళకి ఈ రకమైనటువంటి ఒక లోపం ఉంది అంటే ఒక శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూడండి, ఉపాసన చేసేటువంటి ఉపాసకులు, అందులో గణపతిని ఆరాధన చేయటువంటి గణపత్యులు ఉన్నారు, సూర్యుని ఉపాసించేటువంటి సౌరులు ఉన్నారు, విష్ణువుని ఆరాధన చేసిన వైష్ణవులు ఉన్నారు, శివుని ఆరాధన చేసిన సాయువులు ఉన్నారు, అమ్మవారిని ఆరాధించే శ్రీ విద్యోపాసకులు ఉన్నారు, అలాగే ఇంకొంచెం లోతుగా కొంచెం ఉగ్రదేవతలను ఆరాధించే శాక్తీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం కోరుకుంటారు? భగవంతుని చేరుకోవడానికి కోరుకుంటారు. భగవత్ సాక్షాత్కారం వీళ్ళ ప్రధాన లక్ష్యం కాదు, మార్గాలు వేరు, మార్గాలు వేరు. ఏమండి, వీళ్ళందరి దగ్గర శక్తి ఉంటుంది, వీళ్ళందరి దగ్గర విపరీతమైన శక్తి, మామూలు శక్తి ఏం కాదు, అపారమైన శక్తి ఉంటుంది. కానీ ఎవరైనా సరే నిస్వార్థంగా భక్తిగా సేవా తత్పరులై సర్వసంగ పరిత్యాగులై మనస వాచ కర్మ త్రీకరణ శుద్ధిగా నేను లోక కళ్యాణార్థం ఇది సాధన చేస్తున్నానంటే అది ఫలిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఇష్యూలో ఏంటంటే, ఆవిడ వచ్చి సరే ఏదో చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నా నరేంద్ర మోడీ గారికి సవాల్ చేస్తున్నారు. ఏమంటే అసలు ఎందుకో నాకు అసలు అటువైపు నాకు దృష్టి పోవట్లే.
హేమాహేమలు నేను చూస్తున్నాను, నేను వాళ్ళు అసలు మాట్లాడండి, వాళ్ళు చిరునవ్వులతోనో లేకపోతే మౌనంతోనో ఇలా ఇలాగ ముద్రలతోనో సమాధానం చెప్పిస్తారు. అవును, మాకు విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని వందల వేల సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఉన్నారు. నార్త్ ఇండియాలో ఒక మహానుభావుడు ఉన్నాడు, వంగిపోయినాడు ఆయన. ఆయన దాదాపు 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు చెబుతారు. ఆయన అట్లా 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 వెళ్ళిపోయి ప్రమిదలో ఒత్తిళ ఎగదోస్తే వెలిగిపోతుంది. ఓ, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు మహానుభావుడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ని మనం ఎలా చూడాలి? అసలు వదిలేయండి, అసలు మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చారు అంత. అంటే మేము ఇవ్వటం కన్నా కూడా బ్యాక్ ఎండ్లో ఏదో ఉంది, వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నా అనిపిస్తుంది మేము. మాకు ఏమండి, ఇప్పుడు ఏదైనా సరే చేయాలనుకునే వాళ్ళు చెప్పరు. మన వాళ్ళకు చెప్తారు సామెత, కుక్క సామెత, మురిగేది కలిసేది. అవును, అది చేసేది ఇచ్చేది, చేసేది అది చేయదు అని. అలాగే లోక కళ్యాణం చేసేవాళ్ళు ఎవరు కూడా బయటికి చెప్పరు. హిడెన్ ఎజెండా ఉందంటారా వెనుక? ఏమిటి, నాకు ఎందుకు అంత, నా ఫస్ట్ నుంచి ఎక్కలేదు నేను చెప్పకూడదు. అసలు మీరు మీలాంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన పట్టించుకోకూడదు. కానీ అంత అంటే ఇది కోట్లాది మంది జనాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీలాంటి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో మిమ్మల్ని. అదే నేను అర్థం చేసుకున్నాను, నేను కాదనట్లేదు. ఎందుకో నాకు ఆ సబ్జెక్ట్ నాకు పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు నా స్వానుభవం చేత ఎవరిదాకా, ఎందుకు నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఏకాంతంగా పెరిగిన పిల్లాడిని, ఓ ప్రిన్స్లా పెంచారు. నేను ఓ లేటుగా పుట్టడం వల్ల, ఏదో పెద్ద కుటుంబంలో పుట్టడం వల్ల, ఓ కాంపౌండ్లోనే పెరిగాను నేను. ఒక ముని బాలకుడిలాగా రండి, ఇంట్లోకి వస్తే గారా పని చేస్తే ఒక ప్రిన్స్లాగా రండి, అలా పెరుగుతూ వచ్చాను. కాకపోతే నాకు చిన్నప్పుడు బాగా ఈ దేవుడు విగ్రహాలు చేయడం ఇవన్నీ ఇష్టం ఉండేది. ఒక బేసికల్లీ ఆర్టిస్ట్ నేను. మధ్యలో మళ్ళీ ఈ చదువు ఏదో వస్తుంది, లౌకిక విద్యలో పడ్డాం కదా, మళ్ళీ నాకు మళ్ళీ ఈ ఆధ్యాత్మిక విద్యలోకి నాకు అమ్మవారు లభించడం, నేను ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఎవరితోనూ మాట్లాడడం నేనే ఇష్టపడేవాళ్ళు కాదు. నాకు అసలు ఎవరు నచ్చేవాళ్ళు కాదు. నేను అలా మా రోడ్డు మీద పోతున్నాను అనుకోండి, ఎవరైనా ఇబ్బంది ఉండదు, ఏమైంది బాబు కాలు బాగా నొప్పి చేసేసింది బాబు, ఇక కాలు ఏదన్నా ఆపరేషన్ చేశారని, ఏ నీకు ఆపరేషన్ బా పోయేది, పోవడమే. ఏం లేదు, ఇంక అసలు నొప్పి లేదు, మామూలు అయిపోయేది. బాబు ఏడవదు, ఏ నేను అలా తీసుకురామని అనుకున్నాను, నీ కర్మక్షయం అయిపోయింది, అయిపోయింది పో, దాన్ని తగ్గుతూ చస్తపోని, దాని పాటలు దాని పడినాయి అని ఎవరిని రానిచ్చేవాడు కదా దగ్గరికి. నేను దాదాపు 9 సంవత్సరాలు తప్పు దీక్షలో ఉన్నాను నేను. అమ్మవారు నేనే, అలా చూస్తూ ఉండిపోయాడు అంత అమ్మవారు. ఆవిడ దగ్గర నేను విద్యాభ్యాసం చేసింది స్టార్టింగ్లో. నేను ముక్కాములు వచ్చిన తర్వాత మా తల్లి పర్మిషన్ లేదు, ఏ నువ్వు బయటికి పోవడానికి లేదు, నువ్వు ఏదైనా చేసుకుని ఇంటి కూర్చొని చేసుకో. నా మ్యారేజ్ అయితే నా భార్య పర్మిషన్ వచ్చింది, మీకు పండి అపారమైన శక్తిని మీకు ప్రసాదించుదాం అమ్మవారు, మీరు ఏం చేయగలుగుతారు లోకాన్ని చేసి రండి పండి. ఆవిడ పర్మిషన్ ఇచ్చింది, ఆవిడ పర్మిషన్ ద్వారా నేను 1000 యాగాలు కానీ, 1000 ప్రదర్శనలు కానీ, 1000 ఎపిసోడ్స్ కానీ, 1000 ప్రవచనాలు కానీ చేయగలిగాను. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం మొత్తం? 89 నేను, నాకు 18th ఇయర్ అప్పుడు. అప్పుడు 89 నుంచి ఇందులోనే, అంటే 18 18 సంవత్సరాలు దీనిలోకి ప్రయాణం. అయ్యో, నేను సర్వసంగ పరిచయం అంటే నవ్వుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు అట్లా కాదండి, ఊరికే సరదాగా నేను చిన్న ఉదాహరణ చెప్తాను, నేను దేవుని కించపరచాను కదా, అసలు విషయం చెబుతున్నాను నేను. మీ ఇంట్లో తినడానికి ఏమీ లేవు, నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి చెబితే అది బాగుంటుంది అంటారా? చెప్పరు కూడా, సహజంగా చెప్పరు. మా ఇంట్లో తినడానికి పంచభక్ష్యాలతో షడ్రస విధంగా బంగారు పళ్ళాలతో బంగారు స్పూన్లతో బంగారు గిళ్ళతో సహా ఉంది, నేను వాటిని వదిలేసి నేను ఉపవాసించాను. నేను ఏది సర్వసంగ పరిచయం, అన్నీ ఉన్నవాడు వదిలేస్తే సర్వసంగ పరిచయం, ఏమీ లేనివాడు గత్యంతరం లేక నేను సర్వసంగ పరిచయం అంటే ఎట్లా కుదురుతుంది? మీరు పుట్టుకతోటే కోటీశ్వరులు కదా నాకు తెలిసినంత వరకు. అవును, ఆధునిక 7 తరాల నుంచి 100 గుమ్మాలీలు ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటిపోయింది. 1900 కట్టింది ముత్తాత గారి చెక్కు చెదరకుండా మా వైభవాన్ని చెబుతానే ఉంది. 700 సంవత్సరాలు 100 సంవత్సరాలు 1919 ఓకే
వీధి పెద్ద మేడ రథం ఒక రామాలయం ఓ శివాలయం ఓ సత్రం ఏం లేదు లేదంటే 18 సంవత్సరాలు అంటే టీనేజ్ అవును ఎట్లా ఉండాలి అదే ఎంత బాగుండేవాడు నేను కాలేజీలో చదివేటప్పుడు కటింగ్ డ్రెస్ కట్టకుండా రోజు 4 డ్రెస్సులు కట్టేవాడు నాలుగు టైలర్స్ కుడుతూనే ఉండేవారు కొదవలేదు కదా లేదు ధనం లేదు అమ్మ కోసం అన్ని వదిలేశాను అందరూ ఆశ్చర్యపోయింది అదే ఎలా మీకు అది ఎలా వచ్చింది నాకు స్వప్నంలో విగ్రహ రూపంలో అమ్మగారు సాక్షాత్కరించి నా విగ్రహం పనుల చోట నిరాధనగా పడదు నేను తీసుకొచ్చాము ఆరాధన చేయమంటే అమ్మని తీసుకొచ్చాను ఆ తల్లి నాకు గురువు అయింది విజృంభించి ఒక్కసారి చెప్పాలండి సాఫ్ట్వేర్ చేంజ్ సాఫ్ట్వేర్ మొత్తం మారిపోయింది ఇట్లా అయిపోయింది అంటే మిరాకిల్ కదా మిరాకిల్ అంటే నేను ఆనంద భాషలు వచ్చేస్తాను నేనే నమ్మలేను ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోలేదు ఇంట్లో వాళ్ళంటే మా ఫ్రెండ్స్ మా లెక్చరర్స్ మా టీచర్స్ శ్రీధర శ్రీధర స్వామి అవడం ఏంటని మా బాటీ లెక్చరర్ గారు అడిగారు ఆయన అప్పుడు నన్ను బాగా మన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు శ్రీధర్ నాకు డౌట్ అయ్యా అన్నారు నువ్వు ఎంతమంది ధనసంధాలు చెబుతావు కదా నా డౌట్ అని ఏంటి మాస్టర్ అన్న ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ మేము లెక్చర్ ఇవ్వాలంటే వారం రోజులు ప్రిపేర్ అవుతాం స్పాంటేనియస్గా ఏ పుస్తకం చూడటం చెప్పేసి ఎట్ట వస్తాయి మీకు అని ఏం లేదు మాస్టర్ నేను ఏదన్నా ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసు శ్రీమాత్రే నమః అనుకుంటాను ఆ తర్వాత అయిపోయిందరు శ్రీమాత్రే నమః అంటాను ఈ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః మధ్యలో నేను కాదండి అంటాను అనుమానం లేదు నా ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు టీవీలో నేను చూసుకుని ఓ ఇది చెప్పాను అనుకోవాలి సోమవారం పలికిస్తున్న మాట్లాడలేదు అంతే మీరు బేసికల్గా సైన్స్ స్టూడెంట్ కదా ఎస్ మీది బైపీసీ సంస్కృతం అవలేలుగా చెప్తారు అన్ని చెప్తారు నాకు అమ్మవారు దొరికే సమయం శుక్లాంబరం విష్ణు అనడం కూడా చేత కాదు నేను ఏమంటానంటే అదే దైవ బలం ఇప్పుడు దాదాపు నేను ఎప్పటి నుంచి ఉన్నాను మీడియాలో 20 ఇయర్స్ పైనే ఉంటుంది 2 దశాబ్దాల నుంచి మీరేమడుగుతారు చెప్పిన సబ్జెక్ట్ చెప్పకుండా చెప్పాలి స్వామి అవును మీ సబ్జెక్ట్ పక్క వాళ్ళతో కోయించడం తమాషారా అండి అట్లా చెప్పానుగా వేదాలు చెప్తారు పురాణాలు అన్నీ చెప్తారు మరి మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం తంత్రశాస్త్రం అన్నీ చెప్తారు అంతే చదువుతారా టైం ఇచ్చారా టైం ఉండదు నేను మీడియాలో మీరు నాకు టైం ఎప్పుడైనా ఇచ్చారా రోజు దాదాపుగా అన్ని ఛానల్స్లో నేను కనపడేవాడు కదా అవును దాదాపు రోజు 18 నుంచి 20 ఎపిసోడ్లు ఇచ్చేవాడు కదా నాకు టైం ఏం చెప్పండి అంతే అట్లుంటుంది దైవబలం నేను ఇప్పుడు నా గురించి నేను ఇప్పుడు మాట్లాడకూడదు ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడుతున్నా నా స్వానుభవం ఉంది కనుక నా స్వానుభవం నాకుంది ఒక్క నిమిషం ఖాళీ లేదు ఏ సబ్జెక్టు చేత కాదు ఎప్పుడన్నా నేను ఛానల్ కూర్చో పుస్తకం పట్టుకురావడం చూసారా లేదు పేపర్ పుచ్చుకురావడం చూసారా హ్యాపీగా వస్తారు కార్లో పెన్ను పేపర్ అక్కడ వచ్చాకనే నేను అడిగేది క్వశ్చన్స్ అన్ని అప్పుడు రాసి ఇవ్వడానికి కదా నేను అడిగేది పేపర్ ఏమన్నా అడిగితే ఇంకేంటి చెప్పండి దైవానుగ్రహం అంటే అట్లా ఉండాలి నువ్వు చేయగలిగేది రహస్యంగా నువ్వు చేసేయాలి నువ్వు చేసేదాన్ని పబ్లిసిటీ అవసరం ఏంటంటే ఇప్పుడు నా లేడీ గారు కూడా నేను వదిలేయండి సరే అంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే 7 ఇయర్స్ అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 7 అతను వెళ్ళిపోయాడు ఆవిడగా మారీ వెళ్ళిపోయారు ఆ తర్వాత దేవుడే నన్ను తీసుకెళ్ళాడని చెప్పి చెప్తారు ఆవిడ కూడా అవ్వచ్చు కాకపోతే ఆవిడ ఇలా రాకూడదు నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను పాము పుట్టలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం పాలు పోసి పూజ చేస్తాం పుట్టు వదిలి బయటకు వస్తే వేసేస్తాం ఆ గౌరవం పోకూడదు మీకు అర్థమైందండి నేను చెప్పింది అవును సో బయటికి రావటమే ఆ పాజిటివ్నెస్ పోకూడదు పబ్లిక్లో నెగిటివ్ థాట్ అనేది రాకూడదండి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఈ సనాతన ధర్మం బలహీనపడుతుంది ఇలాంటి యాక్టివిటీస్ వల్ల అనిపించట్లేదా అవదండి నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను ఇతర మతాలు ఎన్ని ఎంత భయంకరంగా ఇంతకంటే ఎక్కువ భయంకరంగా దాడులు చేసినా హైందవానికి ఏ ప్రమాదం లేదు
ఛాలెంజ్. మీరు ఈ మధ్యకాలంలో బస్సు ట్రావెల్ చేశారో లేదో నాకు తెలియదు, విలేజెస్లో చర్చల సంఖ్య పెరిగిపోయింది. ఏమండి అవన్నీ కాదండి, ఇప్పుడు వదిలేయండి, గతాన్ని తీసుకుందాం. గతంలో ఒకప్పుడు బుద్ధిజం విజృంభించి ఉండేది. ఏది ఇప్పుడు? మహారాజులు కూడా బౌద్ధమతాన్ని స్వీకరించి దేవాలయాలను కొనగొట్టేసి ఆ యొక్క స్థూపాలుగా మార్చేశారు కదా. ఏది ఇప్పుడు? ఆ తర్వాత జైన మతం ఎంత భయంకరంగా విజృంభించింది, శ్వేతాంబరసు దిగంబరసు ఉందా? ఇవో వస్తుంది అంతేనా, దీన్ని ఎవ్వరూ కదిలించలేరు. అగ్నికి చెదపడుతుందా? ఇది కూడా అంతే, ఏం చేయలేరు. కానీ పతనం అయిపోతుందని అఘోరి గారే చెప్తున్నారు, అఘోరే చెప్తున్నారు పతనం అయిపోతుంది, అందుకే నేను వచ్చేసాను. దాన్ని భ్రష్ట పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ ఏదైనా ఉండొచ్చు? ఏమో ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో ఏం లేదండి, ఎకరా భూమి ఉన్నాడు 10 ఎకరాలు సంపాదించాలని ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్లో ఎవడు ధర్మాన్ని వాడు ప్రచారం చేసుకుంటూ పోతుంటాడు. కానీ నిత్యము నిర్మలము శాశ్వతము ఆది మధ్యాంతరహితము సత్యము ధర్మస్వరూపమైన హైందవాన్ని ఎవరైంచలేరు. సో అంత పవిత్రమైనటువంటి హైందవాన్ని ఇంతవరకు దానికి అదే కాపాడుకుంటుంది చెప్తుంది ప్రకారం. ఇప్పుడు ముచ్చాలమ్మ టెంపుల్లో మొన్న ఏదో జరిగితే అప్పుడు అక్కడికి పోయేసి ఒంటి కాలు మీద ఏదో పూజలు ఏదో చేశారు సాధన. నిన్న కొండగట్టు వెళ్ళారు, రాత్రి కొమరం వెళ్ళారు. ఆవిడ వదిలేసాయండి, నేను ఒక మాట చెప్తాను. దేవాలయాలు కట్టిన తర్వాత కూల్చడం మహాపాపం, ఎవరు చేసినా సరే. దానికి తగినంత అనుభవిస్తారు వాడు, ఎవరైనా కావచ్చు. కాక నేను చిన్న ఉదాహరణ చెబుతాను. నేను ఒక మహారాజా వారు అద్భుతమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశాడు, రాతి దేవాలయం. మొత్తాన్ని మొత్తం అంతా పరిత్యజించాడు ఆయన. ఏమంటే ఏర్పాటు దేవాలయం నిర్మాణం చేసేసి ఆయన ప్రతిష్ఠ చేసేసి మహాశివరాత్రి వస్తే మహాశివరాత్రి నాడు ఆయన దేవాలయంలో అన్ని అభిషేకాలు లింగోద్భవ అభిషేకాలు చేసేసి వస్తుండగా ఆయన ఒక దీపంలో ఉండే ఒత్తిడిని ఎగదోశాడు. ఎగదోసి వచ్చేసాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే ఎవరు వచ్చారు? ఎంపపాట్లు వచ్చారు. అది ఏమిటారా, నాకు సందేహం కలుగుతుంది. నేను ఇంత దేవాలయం కట్టాను, ఇంత పుణ్యకార్యాలు చేశాను, అవి చేశాను. అసలు శివదూతలు రావాలి కదా, మీరు యమదూతలు వచ్చారేమిటి? నాయన, నువ్వు మహాశివరాత్రి నాడు చిటికన వెళ్ళ గోరుతో ఆ ఒత్తిని ఎగదోసావు, అది శివద్రవ్యం, ఆ నూనె నీ గోరు కంటుకుంది, ఆ పాపం వల్ల నువ్వు యమలోక దర్శనం చేయాల్సి వస్తుంది, అది అయిపోయింది, ఏదో శివపట్లకు అప్పచెప్పేస్తాను వెళ్ళిపోవాయి అన్నారు. ఒకటే చెప్తున్నాను చూడండి, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం దేవీస్థానే వినశ్యతి, దేవీస్థానే కృతం పాపం నానశ్యతి. బ్రహ్మస్థానంలో పాపం చేస్తే విష్ణుస్థానంలో పోగొట్టుకోవచ్చు, విష్ణుస్థానంలో పాపం చేస్తే శివస్థానంలో పోగొట్టుకోవచ్చు, శివస్థానంలో చేసిన పాపాన్ని గురుస్థానంలో పోగొట్టుకోవచ్చు, గురుస్థానంలో చేసిన పాపాన్ని దేవీస్థానంలో పోగొట్టుకోవచ్చు. దేవీస్థానే కృతం పాపం నానశ్యతి, దేవీస్థానంలో కనుక పాపం చేసిన నాశనం లేదు, పతనమే. ఎవడన్నా కావచ్చు కాక. అంటే దేవిస్థానం అంటే అమ్మవారు, అదే అమ్మవారు, అమ్మవారి విషయం, అమ్మవారి విషయంలో మనం చేసినటువంటి పాప శాపాది భయంకరమైనటువంటి దోషాలని అమ్మవారి దగ్గర పోగొట్టుకోవచ్చు. అమ్మవారి పేరు చెప్పి కానీ అమ్మవారి సన్నిధానంలో పాపం చేస్తే దానికి ప్రాశ్చితం లేదు, వాడు స్మాష్. ఎంతో ఎన్నో 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 ఉదాహరణలు ఉన్నాయి. అపరకోటేశ్వర్లు అడుగు తినేవాళ్ళు అయిపోయారు, మన ఎక్స్పీరియన్స్ మనం చూడట్లేదు. కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు ఇది చేశారు అందుకే పోయారు, వీళ్ళు ఈ దేవాలయం జోలికి పెరిగిపోయారు, వీళ్ళు ఈ అమ్మవారి జోలికి పెరిగిపోయారు.
వీళ్ళు స్వాముల వారి చూరు వేరు విడిపోయారు. మనకి ఎన్ని మహారాజ్యాలు ఉండుగాక, మనకి ఎంత ఐశ్వర్యం ఉండుగాక, మనకి ఎంత పలుకుబడి ఉండుగాక, దైవం జోలికి సిద్ధుల జోలికి అంటే స్వామీజీ జోలికి అంటే అందరు స్వామీజీని అందరిలో వచ్చి అందరూ వచ్చేస్తారు వదిలేండి, వాళ్ళ జోలికి బ్రాహ్మణుల జోలికి స్త్రీల జోలికి పోతే స్మాష్. నీకు 100 మహారాజయోగాలు ఉన్నా చచ్చిపోతాయి అవి, అనుమానం లేదు. ఈ శాస్త్రం చెప్తుంది అంత శాస్త్రం అసలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకంటే వయసులో, నీకంటే ఐశ్వర్యంలో, నీకంటే కులంలో, నీకంటే విద్యలో, నీకంటే విద్వత్తులో పెద్దవాడు నమస్కరించేమన్నాడు అంతే. ఓకే, ఇంకోటి ఏం చెప్తుందో చెప్పరా అండి. కాషాయం కట్టిన వాడు గుండా అయినా సరే, రౌడీ అయినా సరే, ఎవరైనా సరే నమస్కారం పెట్టేవాడు. ఎవరు పెట్టమన్నాడు? కాషాయని పెట్టమన్నాడు. పదవులు ఎవరుంటే మనిషితో సంబంధం లేదు, పదవికి పదవులు ఉన్న వాళ్ళకి దండం పెట్టినట్టు కాషాయం కడితే ఎవరైనా సరే దండం పెట్టాల్సిందే. అంతే. సో ఇప్పుడు మనం అంచేది ఇక్కడ ఇక్కడ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు బ్రహ్మచారులు తప్పు చేస్తే ఎవరు సరిదిద్దుతారు? గృహస్థులు సరిదిద్దుతారు, అంటే పేరెంట్స్. గృహస్థులు ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? వానప్రసలు అంటే ముసలాళ్ళు. వీరు తప్పు చేస్తే సన్యాసులు సరిదిద్దుతారు. సన్యాసులే పాపం చేస్తే భగవంతుడు సరిదిద్దాలి, వాళ్ళని ఏం చేయాలి ఆయన చూసుకుంటాడు. మనం సరిపో వాళ్ళని శిక్షించడానికి. సో కాబట్టి వదిలేయమంటారు. అందుకే వదిలేయండి అంటున్నారు. వదిలేయండి, దీని గురించి మాట్లాడద్దాం. అందుకే ఓకే. సో మీరు చెప్పినట్టు ఈ ఎపిసోడ్ని దేవుడే చూసుకుంటారు. అంతే, దేవుడికి వదిలిపెడదాం. వదిలిపెట్టేసేయాలి, ఇది తమాషా కాదండి. ఎవరిలో ఏముందో మనం చెప్పలేము. ఇందులో ఏంటంటే, దేవతలు రాక్షసులు ఒకే తండ్రి వీళ్ళు, దితిపుత్రులు వీళ్ళు, అతిథిపుత్రులు వాళ్ళు. వీళ్ళు వృద్ధవుతున్నారు, వీళ్ళు క్షయమైపోతున్నారు. మనం చేసే కర్మలే మనల్ని వృద్ధి చేస్తాయి, మనం చేసే కర్మలే మనల్ని నాశనం చేసేస్తాయి. వద్దు, అవసరం లేదు మనకి. కానీ అవసరం, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకోటికి వచ్చి చెప్తాం మీకు దీన్ని బట్టి. అంటే ఏమంటారంటే, పెద్దవాళ్ళు వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున అన్నాడు. చెప్తారు, అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు ఎన్ని వచ్చేసే ఉపన్యాసాలు, వినదగున ఎవ్వరు చెప్పినా విను, వినదగున ఎవరు చెప్పినా వినినంతన వేగుపడక కంగారు పడిపోక వివరింపదగున్ వివరించుకో, అప్పుడు ఆచరించే ప్రయత్నం చేయి. మా అమ్మగారు స్వయంగా మీకు చెప్తారా, నేను చాలా భక్తిగా ఉండేవాడిని. ఏదైనా భక్తి సినిమాలు చూసేవారన్నా పొడి చేసుకుని భగవసాక్ష అవి సినిమాలు రాయి పొడి చూసుకుంటే సస్తాంగానే దేవుడు ఏం రాడని చెప్పి నాకు ఒక క్లాస్ వీక్ ఎవరు గంటసేపు నేను ఏమైనా పని చేస్తానేమోనని. అంటే అంత భక్తిగా చిన్నప్పుడు అంత ఇదిగా ఉండేవాడు, సెన్సిటివ్గా. మా అమ్మగారు చెప్పేవారనమాట, నువ్వు దేవాలయాలకు వెళ్ళవు, నేనేమీ కాదన్ను. స్వామీజీల దగ్గర వెళ్ళి మాత్రం కాళ్ళు ఎవరగొడతాను నేను. నాకు స్వామీజీని సచ్చే భయం. ఇంకా చెప్పాలంటే స్వామీజీని తిట్టి నేను స్వామీజీ అనేది విచిత్రం. మా అమ్మగారు ఒక చెప్పేది అంటే ఇవన్నీ అవసరం అండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఈరోజు ప్రపంచం. ఎగ్జాక్ట్లీ, నేను ఇంతసేపు దీపావళి అయినప్పుడు కూడా నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా ఇది ప్రపంచానికి అవసరం. ఇది ఒక దారి పోతున్నాడు ఒకడు, వాడిని ఏమన్నానండి బుడబుక్కలు అడగడం పోని అలాంటి వాడు ఎవడు, మళ్ళీ వాళ్ళకు అలాంటి వాడు ఎవడు, భిక్ష కూడానండి వదిలిపోతుంది. మేమంటాడు మళ్ళా ఎవరిని కించపరచడం లేదు కదా, కానీ ఒక వ్యక్తి అలాగ భిక్ష గుళ్ళగా వచ్చాడు. ఒక ఆవిడ కళ్ళాపు చిమ్ముకుంటుంది, అమ్మ మీ ఇంట్లో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని అని చెప్పేశాడు. ఈవిడ కాస్త ఏదో వింది, ఏదో ఏదో టచ్ అవుతుందిగా, ఏదో ఒక ఇన్సైడ్ అవుతుంది అని చెప్పింది. దాంట్లో 10 ఏదో 4 ఏదో కలుస్తాయి. సరే ఆవిడ ఏం చేసింది, కూర్చుంది వింది. విన్న తర్వాత అమ్మ ఇది ఈ తావీది కట్టుకో చాలా మంచిది అవుతుంది, నువ్వు డబ్బుల కోసం చెప్పావు ఈ సోదంత అని చెప్పింది ఆవిడ. నువ్వు 1 రూపాయి నువ్వు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అన్నాడు.
అవి తీసుకుంది సార్ వద్దులే ఎందుకు నాకు ఇవన్నీ అవసరం లేదు రోజు ప్రతి ఇంట్లో ఉండి చచ్చేవి కదా ఇవి కట్టుకుంటే పోతాయా చస్తాయా వదిలేదు ఆవిడ విసిగిపోయి విసిగిపోయి ఉంటుందా ఏళ్ళైనా పైగా ప్రతిరో కళాబ్దాలతో తెల్లరేట లేచి అనేసరికి సరే ఇంకా ఇష్టంగానే ఈ తావి తీసుకుంది తీసుకుని ఏం చేసింది లోపలికి వెళ్ళి ఈలోగా అత్తగారు మామగారు పిలిచారు రోలు మీద పెట్టేసింది మర్చిపోయింది సరే అదంతా నిచ్చుకురుచాలని పూర్తయిపోయి పడుకుండా పోయారు అర్ధరాత్రి పన్నెండు తలుపు ధబి 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 అని శబ్దం అవుతుంది ఏమిటి శబ్దం అవుతుందా అని చెప్పేసరి వెళ్ళి చూశారు వెళ్ళి చూసి రోజు వెళ్ళి తలుపును కొడుతుంది ఈ రోజు ఏం చేస్తుంది తలుపును కొడుతుంది అనేసరికి గబ గబ గబా చుట్టుపక్కల పూర్వం ఏంటంటే దొడ్డిదారి ఇద్దరు రెండు ఉండేవి కదా గబాబా అందరినీ పిలిచారు ఊరందరూ వచ్చారు కొంచెం తెలివైన వాళ్ళు ఎవరో ఉంటారు కదా అనుకుంటారు ఒరే తలుపు తీయండి ఇటు వెళ్తుంది చూద్దాం అన్నాడు తలుపు తీశారు దొర్లుగుండు 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 శ్మశానం దగ్గరికి వీడు సాధన చేసుకుని దగ్గర పోయింది ఓ ఏం చేసి ఉండేవాడు ఈవిడు కనుక వెళ్ళి ఉంటే దేశశుద్ధి చేశారు వాడికి ఇది ఎక్కడో కాదు పాలకొల్లు దగ్గర పరిసర ప్రాంతాల్లో జరిగింది ఓ ఎగ్జాక్ట్ జరిగింది జరిగింది ఎన్ని సంవత్సరాల క్రితం గురుగారు నా చిన్నప్పుడు కదా ఓకే పిచ్చి పిచ్చి వేషాలు అయిపోయినవారు తాడిస్తే కట్టేసుకుని బొట్టిస్తే పెట్టేసుకుని అక్షంతలంతా వేసేసుకుని నేను చెబుతున్నా చూడండి చాలామంది చూడండి టాప్ లెవెల్కి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు సర్వనాశనం సడన్గా పడిపోతారు వాళ్ళు సినీ స్టార్స్ కావచ్చు గాయకులు కావచ్చు కళాకారులు కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ స్టార్స్ కూడా కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి వీళ్ళని నాశనం చేయడం కోసం మంత్రాక్షతలు ఉంటాయి క్షత్ర ప్రయోగాలు చేసేసి అక్షంతలు పట్టుకొచ్చి వీడి చేత కానీ లేతే వీడి తెలుగును వాడిని ఎత్తించలేడు కానీ విభూతి పట్టు పెట్టాడు తీర్థించడం చేస్తారు కాళ్ళు చేతులన్నీ పడిపోతే వాడు వైపు మొత్తం నాశనం అలాగే ఇండస్ట్రీలు కూడా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి స్వామీజీలు నమ్మొద్దు దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలు ఎలా కుదురుతుంది చెప్పాను అందుకే వినదగుని ఎవరు చెప్పిన వినంతరం వేగుడుగా వివరం పదం ఎవరు సత్యమో మనకు తెలిసిపోతుంది తెలియదండి మనసుకు తెలుసు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ సో ఇప్పుడు అగోరా గురించి మనం అలా వదిలిపెట్టాలి వదిలేయండి దాని గురించి చర్చించుకోవాలి అవసరం లేదు థ్యాంక్ యూ వదిలేయండి ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది థ్యాంక్ యూ మంచిది కదా ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు లో కళ్యాణం చేస్తాను చేయమనండి ముత్యాలమ్మ గుడి విషయం ఉంటారా కూర్చుని వాడు పోతారు మనం కంగారు పడాల్సిన పని వచ్చింది కాకపోతే ఒక్కడ మాత్రం నేను సీరియస్గా చెప్తున్నాను నేను ఇప్పుడు ధర్మాచార్యులు ఉన్నారు లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మా దేవాలయాలు కాపాడతారు మా ఆవులు కాపాడతారు మమ్మల్ని కాపాడతారు మరి మీరేం చేస్తారండి మీరేం చేస్తారండి గుండు కొట్టి జుమ్మలు కూర్చుంటారా అందుకే వచ్చానని చెప్తున్నారు ఆవిడ అవునండి నేను ఆవిడ అన్నట్ల అదే అందరిని అంటున్నారు అందరూ కాముకున్నారు మీ దేవాలయానికి ఒక కమిటీ ఉందా లేదా మీ దేవాలయం మీ పరిరక్షణలో ఉంది మీ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదా లేకపోతే అక్కడ ఉండే ఎవరు స్వామీజీదా ఈ స్వామీజీ ఎన్ని కాసుకుంటూ కూర్చుంటాడండి ధర్మరక్షణ అంటే దేవాలయాలన్నీ కాసుకుంటూ గోవులని కాసుకుంటూ కూర్చోవాలా గోవతి వెళ్ళిపోయేసి అన్ని ఆవులని పట్టుకొచ్చి మా ఆశనం అక్కడ చచ్చుకుంటాం మేము సో ఎవరు వాళ్ళు చేయాలి ఒక ఆవు నువ్వు మేపు నువ్వేం చేస్తావు మీ దేవాలయాన్ని నువ్వు రక్షించుకో కమిటీ ఏం చేస్తుందండి డిబి మాత్రం వారం వారం నెలల లెక్కెట్టేసి జాగ్రత్తగా మడత పెట్టేసేసి ఎఫ్డిఆర్లు వేసేసి లేదా చిట్టీలు పడేసి లక్కుపోతున్నారే ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఎవరి దేవాలయాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఎవరి క్షేత్రాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే ఎవడొచ్చి కాపాడతాడా సో ఎవరు మానవ ప్రయత్నంగా నువ్వు చేయాల్సిన పనులే నీకు ధర్మం లేదా నీకు బుర్ర లేదా నీలో శక్తి లేదా వాడు పది కొడితే నువ్వు నాలుగు కొట్టలేవా అదేంటండి అది సో అందుకే వచ్చానని చెప్తున్నారు ఇంకొకవైపు పోలీసుల సమక్షంలో ఉన్నారు ఆవిడ సో అది మా కర్తవ్యం ప్రకారం మేమైతే కవర్ చేయాలిగా అది కూడా వదిలిపెట్టమంటారా
మీరు ఎక్కువ చేసేస్తున్నారంట అంటే అక్కర్లేని సబ్జెక్ట్ ఎక్కువ చూపించకూడదు మా కర్తవ్యం అంటే అనవసరం చెప్పాలి కదా చూపిస్తున్నారు తిప్పి 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 అదే చూపిస్తే ఏమవుతుంది అబ్బా అప్పుడు అదయింది ఇప్పుడు సోషల్ మీడియా అయింది చెప్పి తిప్పుకోవడం అయిపోతుంది కదా వీళ్ళంతవరకు అంటున్నాను నేను ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు అట్లా కాదండి ఒక మంచి డాక్టర్తో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి 10 మందికి మెయిల్ అవుతుంది ఒక మంచి టీచర్తో ఇంటర్వ్యూ ఇప్పిస్తే మొద్దు స్టూడెంట్స్ కొంచెం అవేర్నెస్ తెచ్చుకోగలుగుతారు ఒక చక్కటి స్వామీజీ అనుభవజ్ఞుడైన ఒక పీఠాధిపతితో మంచి ఇంటర్వ్యూ చేశారనుకోండి జ్ఞానం అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఒక మంచి పురాణ ప్రవచకుడితో పురాణాలు చెప్పించారనుకోండి పురాణం సగ్గా అవగాహన అవుతుంది అంచేత వీళ్ళందరినీ చూపించేసేసి వాళ్ళందరినీ హైప్ చేసేస్తారు ఒకసారి మళ్ళీ కోల్ చేసి వాళ్ళని మొత్తం పైన బుక్ చేసి మళ్ళీ 4 ఏనుగులు పడుకోబెట్టాల్సిన పని వచ్చింది వాళ్ళని లేపడం ఎందుకు వెయ్యితే కప్పెట్టడం ఎందుకు మళ్ళీ 8 ఏనుగులు పడుకోబెట్టవద్దు మీడియా ఏంటి యథార్థాన్ని యథాతథంగా ప్రపంచానికి అందించేది అదే కదా జర్నలిజం అందించండి సార్ ఈ ఎపిసోడ్ మాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది ముందు తీసుకెళ్లాలా లేదా వెనక్కి తీసుకెళ్లాలా అని వదిలేయండి అసలు వద్దు అందుకే వదిలేసి ప్రయత్నం చేస్తాం హౌస్ అరెస్ట్ చేస్తారు తల్లిదండ్రులు చూసుకుంటారు బయట వస్తే పోలీసులు చూసుకుంటారు మళ్ళా తీసుకెళ్ళి మన కిటికీలో పెట్టాలి మన కెమెరా రైట్ స్వామీజీ వేరే ఉద్దేశం దాని అంటే హైప్ క్రియేట్ చేయొద్దు అంటే నిజమా కన్ఫ్యూజన్ లో సొసైటీ దేవాలయాల్లో కూర్చుని అర్చకులు వాళ్ళ సాధన వాళ్ళు చేసి లోకరక్షణ చేస్తారు అలాగే మహాపండితులు పారాయణాలు చేస్తూ వేద పారాయణాలు చేస్తూ లోకరక్షణ చేస్తారు ఎవరు సాధన వాళ్ళు చేసే లోక కళ్యాణార్థమే సంకల్పం చెప్తారండి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర తీసిన కెమెరా పెట్టక్కర్లేదు ఓకే వాళ్ళ జీవన ఒక్కొక్కళ్ళ జీవన విధానం ఒకలా ఉంటుంది అందరూ 6 ఫీట్స్ 6 బ్యాక్స్ అయినా ఫుల్ కలర్ అందరూ అలా ఉన్నారా ఒక్కొక్కడిది ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్కడిది ఒక్కో రకమైన సాంప్రదాయం ప్రాంతీయాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి రకరకాల మార్పులు ఉంటాయి అది ఎవరి పాటలు వాళ్ళు పడుతున్నారు కదా ఎవరు సాధన వాళ్ళు చేస్తున్నారు ఎవరు రక్షణ వాళ్ళు చేయాలని చేసేయండి అంతే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ సంగారు